అందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. సో ఇక్కడ విచేసిన శివప్రసాద్ మారం శివప్రసాద్ గారికి, సో మళ్ళీ రోహిణి మేడం గారికి, గోపాలకృష్ణ సార్ గారికి, కాణిపాకం విఘ్నేశ్వర ప్రవీణ్ నుంచి సార్ గారు వచ్చారు. సో సార్ గారికి ఇక్కడ రావాలని ఎంతో మేము ఎంతో కష్టపడ్డా ఇక్కడ తీసుకొచ్చేదానికి. ఎందుకంటే సో సార్ గారు విఘ్నేశ్వర పిరమిడ్ కాణిపాకం దగ్గర 11 రోజులు క్లాసెస్ తీసుకున్నాడు, వర్క్షాప్ లాగా 11 డేస్ వర్క్షాప్. సో ఆ వర్క్షాప్ అప్పుడు ఫస్ట్ డే మేము అటెండ్ చేసి సార్ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడికి మన ఊరు దగ్గరికి రమ్మని కోరుకున్నాము. సో మెయిన్ ఎందుకు రమ్మన్నామంటే మన ఊర్లో ధ్యానం గురించి ప్రతి ఒక్కరు తెలియాలి. ఎందుకు ధ్యానం అంటే ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది మనం ఎందుకు అందరూ వెజిటేరియన్. ఇప్పుడు నేను కూడా ఫస్ట్లో నాన్ వెజ్ తింటున్నాను, ఆ తర్వాత మానేసుకొని నేను ధ్యానం నేర్చుకొని ధ్యానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి మనం తెలుసుకోవచ్చు. ఒకటే కాదు, చాలా లాభాలు ఉన్నాయి. సో మనం మెడిటేషన్ ప్లస్ ధ్యానం వెజిటేరియన్గా ఉన్నామంటే మనం హాస్పిటల్కి విజిట్ చేసే పని లేదు. మనం ఎప్పుడు 100% ప్యూర్ హెల్తీగా ఉంటాము, పీస్ఫుల్గా ఉంటాము. సో ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో దాంతో పిరమిడ్ శక్తిగా మనం యూజ్ చేసుకున్నామంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఇలాంటి జ్ఞానాన్ని మన ఊరికి తీసుకొద్దాం అనేసి ఎంతో ఇది చేసి బాలన్న, రోహిణి మేడము, సో ఇలా చాలా సపోర్ట్ మేడం శకుంతల వాళ్ళు ఇక్కడ జమ్ల అందరూ సపోర్ట్తో, నిర్మలక్క సపోర్ట్తో సో ఈ సార్ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు మన సార్ దగ్గర ఉన్న జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచాలనేసి ఈ ఇంటెన్షన్తో తీసుకొచ్చాను. సో మన విలేజ్లో అందరూ యూజ్ చేసుకొని ఈ జ్ఞానాన్ని వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక బాధతో బాధపడుతుంటారు. సో మనం మెడిటేషన్తో ఏ ఒక్క బాధ అయినా మనం ఈజీగా ఇది చేసుకొని మనం పీస్ఫుల్గా ఉంటాం. సో నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉందని ఏ ఇది లేకుండా మెడిటేషన్కి వచ్చామంటే ప్రతిరోజు మనం సంతోషంగా శాంతంగా మనం ఇది ఉంటాం. మన ఇన్నర్ బాగుంటే అవుటర్ మనం ఎట్లా ఇది చేసుకోవచ్చు. మన ఇన్నర్ బాగాలేదంటే ఏదో ఒకటి నాకు ఇది అది సరిలేదు ఇది సరి మనం చాలా ఇది ఉంటాయి. సో ఏది ఇది లేకుండా మన ధ్యానంలో వచ్చినామంటే మనం అన్నీ సక్రమంగా ఇది చేసుకొని మన లైఫ్ని ఇంకా ముందుగా, ఇప్పుడు బిఫోర్ ధ్యానంకి ఆఫ్టర్ ధ్యానంకి ఎన్నో చేంజెస్ ఉన్నాయి. ఈవెన్ నా లైఫ్లో నేను ఎన్నో చేంజెస్ చూశాను. సో అందరి లైఫ్లో మన ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి అనే ఇంటెన్షన్తో నేను ఈ పిరమిడ్స్ పత్రిజీ గారి ధ్యానాన్ని ఫస్ట్ 2019లో నేను తెలుసుకున్నాను. సో ఈ ధ్యానం అనేది చాలా ఈజీ ఇదే. సో ఎట్లా అంటే అనాసనపతి అంటే మనం జస్ట్ కూర్చొని 2 నిమిషాలు అట్లే కూర్చొని మనం మెడిటేషన్ చేసామంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఒక కూర్చొని మన ఎలాంటి ఆలోచనలు లేకుండా మన ఆలోచనల్ని ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ మనం ధ్యానంలో కూర్చున్నామంటే ఏ ఇది లేకుండా, అంటే ఒకే రోజులో కాదు కూర్చొని రోజు రోజు మనం ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే ఒక జస్ట్ ఒక అందరికీ పనులు ఉంటాయి. మనం మేనేజ్ చేసుకొని అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేసి మళ్ళీ డే మళ్ళీ కొంచెం చేసుకున్నామంటే మనం హాస్పిటల్కే పోయే పని లేదు. సో టు బీ ఫ్రాంక్ నేను చెప్తున్నా, హాస్పిటల్కే పోయే పని లేకుండా మనం సంపాదించే డబ్బులు హాస్పిటల్ కాదు, ఇలాంటి దానికి ఇది చేసినప్పుడు హాస్పిటల్కి పోకుండా మన లైఫ్ని మనం లీడ్ చేసుకున్నామంటే ఇంకా ఇలాంటి ధ్యానాలు మనం నేర్చుకొని 10 మందికి చెప్పుకున్నామంటే మనం హెల్తీగా ఉంటాం, మనం హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతాం. సో ఇలాంటి మాస్టర్స్ మనం పిలిపించి ఇంకా ఎంతో జ్ఞానాన్ని మనం తెలుసుకొని ప్రతి ఒక్కరికి మన ఈ జ్ఞానాన్ని పెంచుకొని ప్రతి ఒక్కరి మన ఊళ్ళో కూడా పిరమిడ్ కట్టుకుందాం. ఎందుకంటే పిరమిడ్ ధ్యానాన్ని మామూలుగా మెడిటేషన్ కన్నా పిరమిడ్ ధ్యానం చేసామంటే మనం ఇంకా హీల్ అవుతాం. ఒక 40 డేస్ ఏ డిజీస్ ఉన్నా, ఏ ఒక రోగం ఉన్నా మనం పిరమిడ్లో ధ్యానం చేసామంటే 40 రోజులు మనం 100% హీల్ అయిన. ఇప్పుడు షుగర్, ఎగ్జాంపుల్ షుగర్ తీసుకుందాం, బీపీ తీసుకుందాం, సో మెనీ థింగ్స్ మనము పిరమిడ్లో ధ్యానం ఒక 40 రోజులు చేసామంటే 100% దానికి రిజల్ట్ వస్తుంది. ఒక రోజులో చేసి 2 రోజులు చేసి ఇది చేయకూడదు. మనం శాకాహారిగా ఉండి ధ్యానం 40 రోజులు చేసి 41 రోజు ఒక దీక్షతో చేసామంటే 100% రిజల్ట్ వస్తుంది. సో అదంతా మన వాళ్ళు తెలియదు. సో తెలియాలి అనే ఇంటెన్షన్తో ఇవంతా పెడతాం. లాస్ట్ 7 డేస్కు భగవద్గీత క్లాసు పెట్టాం. సో భగవద్గీత మెయిన్ ఇంటెన్షన్ వచ్చి మనం తెలుసుకున్న జ్ఞానాన్ని దానిలో ధ్యానం నుంచి చేసుకొని మనం 10 మందికి ఎట్లా ఇచ్చేయాలి, ఆ ధ్యానం ద్వారా మనం ఎట్లా మనం ముందుకు వెళ్ళాలి అనే ఇద్దంతో భగవద్గీత క్లాసులు చెప్పేసి ఈరోజు ధ్యానం అనేది మన ఊర్లో ప్రతి ఒక్కరి ఇంట్లో స్టార్టింగ్లో కాదు, రోజు రోజు మనం ధ్యానం చేసామంటే మన లైఫ్లో మన జీవితంలో మన మార్పులు చూడగలుగుతాం. ఒకరోజు 2 రోజులు చేయాలి, ప్రతిరోజు మనం చేసాం ఒక 20 నిమిషాలు లేదా 60 గంటలకు మనం చేసామంటే మన మార్పులు మనం చూసుకోవచ్చు. ఓకేనా, అది మనది. సో ఇక్కడికి ఈరోజు మారం శివప్రసాద్ కాదు, మన అందరికీ ఈరోజు ఆయన తెలుసుకున్న జ్ఞానాన్ని ఆయన ఇది చేసుకున్న ప్రతి ఒక్కదాన్ని మన ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఆయన రిక్వెస్ట్ చేసుకొని, సార్ గారికి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా
ఈరోజు ఆ సార్ని ఎంతో రిక్వెస్ట్ చేసుకొని మన ఊర్లో కూడా సార్, మా ఊర్లో అందరికీ చాలా ఇదిగా ఉంది సార్, భగవద్ ఎన్నో మంది జనాలు వచ్చారు, ఇది వాళ్ళున్న ఇది చూసి సార్ గారిని రిక్వెస్ట్ చేసుకుని మేడం గారు రోహిత్ మేడం ఎంతో సపోర్ట్ చేసి ఈరోజు మనం సార్ గారిని తీసుకొచ్చాం. సో ఈరోజు ఈ ఒక అవకాశం గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకొని మన జీవితంలో ధ్యానం చేసి ఎలాంటి లైఫ్ మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం ఈరోజు మనం 45 డేస్ మనకి ఈరోజు నుంచి మనం ట్రై చేయండి. రోజు ఒక అర్ధగంట సేపు ట్రై చేయాలంటే 100% మన జీవితంలో మార్పులు చూడగలుగుతాం. ఏ ఒక దీన్నైనా మనం అచీవ్ చేయగలుగుతాం. సో ఒక ధ్యానానికి అంత పవర్ ఉంది. ఈ జీవితం మనం ఎన్నెన్నో చూసింటాం, కానీ ధ్యానంలో ఒకసారి చూసినామంటే చాలా చాలా అద్భుతమైన అనుభవాలు కానీ ఇది కానీ మనం తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరిని ప్రతి ఇంటింటికి నేను ప్రతి ఒక్కటి చెప్తున్నా, అందరూ వచ్చి జ్ఞానాన్ని తెలుసుకోండి. ప్రతి రిక్వెస్ట్ చెప్తున్నా తెలుసుకోండి, ఎందుకంటే సార్ గారు అంత దూరం వచ్చి హైదరాబాద్ గారి నుంచి వచ్చి ఈ జ్ఞానాన్ని అందిస్తానంటే డెఫినెట్గా ఏదో ఉంటుంది. ప్రతి ఒక్కరూ నేర్చుకోండి, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయిన సార్ గారు ఒక స్పీచ్ చాలా వాల్యుబుల్. ప్రతి ఒక్కరూ పేరు పేరు పిలుస్తే అందరూ వచ్చి జ్ఞానాన్ని అందుకొని మీ జీవితంలో ఏది హెల్త్ తీసున్నా సార్ గారిని ప్రతి ఒక్కరు అడిగారంటే ఏదైనా ఒక మీ దూరంగా మీ వల్ల కాకపోతే కూడా అడగండి, సార్ గారు ప్రతి ఒక్కరికి సలహా ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు చెంగలరాయలు, మేము బోడబాండ్ల నుండి వచ్చినాము. ధ్యానం గురించి నాకు కూడా పెద్దగా తెలియదు. 2021లో ఆయుధాలు పూజ చేసే సమయంలో రోహిణి మేడం గారు వీళ్ళంతా ప్రసారం వచ్చినారు. వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఆ సమయాన్ని పూజ చేస్తూ ఉన్నాము, ఏదో పూజ జరుగుతూ ఉందనే దీంతో వాళ్ళు వచ్చినారు, కొద్దిసేపు ధ్యానం చేయండి అన్నారు. ఒక అర్ధగంట వాళ్ళు ధ్యానం చేపించినారు. ధ్యానంలో నాకు కూడా ఏదో విధమైన అనుభూతి కలిగింది. అప్పటి నుంచి రన్నింగ్లో అయితే ఉన్నాము, కానీ ఇంకా పూర్తిగా దీంట్లో అయితే లీలం కాలేదు. బోడబండ్లలో ఇప్పుడు పిరమిడ్ కూడా ఉండాది. మొన్న ఇప్పుడు మండల దీక్ష వేరే జరుగుతూ ఉంది. సార్ గారు మొన్న ఆదివారం వచ్చినారు, ఆ రోజు నేను మిస్ అయినాను, కానీ ఆ సార్ను చూడాలా కలవాలనే భావంతో ఈరోజు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. నేనైతే ఇప్పుడు మొత్తం దీంట్లో లీలం కాలేదు, కానీ ఇప్పుడు రన్నింగ్లో మాత్రమే ఉన్నాను. కానీ సార్తో ఒకసారి కలిసిపోదామని ఇటుదాకా వచ్చినాను. వచ్చినందుకు ఇది ఈ సభను అందరినీ కూడా చూసినాము, దీంట్లో కొంచెం అనుభవాలు తెలుసుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఆధ్యాత్మిక విద్య నేర్పించినటువంటి గురుదేవులైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ పితామహ పాద పద్మములకు నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులకి, అలాగే మన మారం శివప్రసాద్ సార్ గారికి, అలాగే శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ సంస్థాపకులైనటువంటి గోపాలకృష్ణమూర్తి అండ్ రాధిక మేడం గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఆత్మస్వరూపుకి నా యొక్క ధన్యవాదాలు. నా పేరు రోహిణి లక్ష్మి, నేను బొమ్మాయిపల్లి గ్రామస్తురాలని. మేము ధ్యానానికి రావడానికి తొలి కారణము మా భర్త గారు అన్నమాట. మా భర్త గారు తిరుపతిలో ఉన్నటువంటి మహతీ ఆడిటోరియంలో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఉన్న సందర్భంలో అక్కడ సుభాష్ పాలేకర్ గారి యొక్క క్లాసెస్ జరుగుతున్నాయి 3 రోజులు. ఆ 3 రోజుల క్లాస్ అయినాక లాస్ట్ రోజు మన గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ పితామహ గారు అక్కడికి విచ్చేయడం అనేది జరిగింది. అక్కడికి విచ్చేసినప్పుడు 2000 మంది వ్యవసాయదారులకి ధ్యానం చెప్పడం జరిగింది మన గురువుగారు. ఆ ధ్యానం చెప్పిన ఒక 10 నిమిషాల తర్వాత ఇక్కడ విచ్చేసినటువంటి మారం శివప్రసాద్ సార్ గారిని మాట్లాడమని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అక్కడ సార్ గారు ఎక్కువగా శాకాహార విశిష్టత గురించి తెలియజేయడమైంది. అక్కడ తెలుసుకున్న తర్వాత మా సార్ గారి ఇంటికి రావడం, ధ్యానం గురించి అన్వేషణ స్టార్ట్ చేయడం, పూర్తిగా శాకాహారంగా అవడం చేస్తూ ఉన్నప్పుడు తనలో మార్పుని నేను గమనించాను. గమనించినప్పుడు అది సాధారణం కాబట్టి ఇంట్లో కొద్దిగా గొడవలు అనేది స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందుకి ఇప్పటికీ చాలా తేడా ఉంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, శాకాహారమే ఎక్కువ తీసుకుంటున్నారు అన్న సందర్భంలో అప్పుడు మా సార్ గారు మహతి ఆడిటోరియంలో ఒక అద్భుతమైనటువంటి గురుదర్శనం అయ్యింది. అలాగే సార్ గారి యొక్క శిష్యులైనటువంటి మారం శివప్రసాద్ సార్ గారి యొక్క స్పీచెస్కి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ యొక్క ధ్యానాన్ని నేను ఇంకా మీట జీవితంలో ఎప్పుడు వదలకుండా ధ్యానం చేయాలి అనే ఉద్దేశం తను చెప్పడం జరిగింది. ఓకే, ఆ ఉద్దేశాన్ని నేను కూడా స్వీకరించి నేను ధ్యానంలోకి రావడం, అలాగే నా కుటుంబంలో ఉన్నటువంటి మా 3 పిల్లలు కూడా చక్కగా ధ్యానం యొక్కలోకి వచ్చి అద్భుతంగా మేము శాకాహారులుగా ధ్యాన ప్రచారాలుగా చేస్తూ వచ్చాము. ఈ ధ్యానానికి ఆయన
ఒక వ్యాసాయం వల్లనే ఆ ధ్యానం విశిష్టత తెలుసుకోవడమేంది కానీ నాకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి థ్రోట్ ఇన్ఫెక్షన్ థైరాయిడ్ అలా ఆరోగ్య సమస్యతలో సతమతం అవుతున్నప్పుడు మీరేం చెప్పేస్తారు మిగతా వర్కులంతా నాకు ఉంటుంది మీరేం చెప్పేస్తారు చక్కగా అనేదాన్ని కానీ నువ్వు ధ్యానం చేయి అనేవాళ్ళు ఓకే అనేసి ఒకసారి ప్రాబ్లం ఎక్కువైంది నాకు గైనిక్ ప్రాబ్లం ఉంది ఆ గైనిక్ ప్రాబ్లం వల్ల నేను జాబ్ చేస్తూ ఒక ఉషోదయ స్కూల్ బంగారపాల మండలంలో ఉన్నటువంటి ఉషోదయ కాలేజీలో నేను వర్క్ చేస్తున్నాను నాకు తెలియకుండానే నాకు ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉండడం దానివల్ల నేను పిల్లలకి క్లాస్ చెప్పలేకపోయేదాన్ని చాలా ఇబ్బంది పడేదాన్ని దానివల్ల నాకు బాడీ అనేది సహకరించకుండా ఈ భౌతిక దేహం సహకరించకుండా నేను రిజైన్ చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సందర్భంలో ఈ ధ్యానాన్ని విశిష్టంగా చెయ్యి అని చెప్పి మా సార్ గారు చెప్పడం జరిగింది 11 రోజులు తిరుపతిలో భవానీ నగర్లో ఒక పిరమిడ్ ఉంది ఆ పిరమిడ్లో 11 రోజులు ధ్యానం జరిగింది ఆ ధ్యానంలో నన్ను ఫస్ట్ రోజు పిలుచుకెళ్లారు ఏదో ధ్యానంలో కూర్చుంటే ఏదో చెప్పినారు కదా పిలుచుకొచ్చినారు పాపం అని కొన్ని రోజులు కూర్చున్నాను 2వ రోజు కూర్చున్నా 3వ రోజు నా అనుభవానికి కోపం వచ్చింది సార్ ధ్యానం అంటే ఆ ధ్యానం చేస్తుంటే అంతా మగవాళ్ళే ఉన్నారు నేను ఒక్క ఆడపిల్లనే ఉన్నాను ఇంకెవ్వరు లేరు అందరూ కళ్ళు మూసుకోమన్నారు ఇక్కడ శివప్రసాద్ సార్ గారు అనేసి తిరుచానూరు సారు గైడ్ చేస్తున్నారు అలా ధ్యానం చేస్తున్న ఒక అరగంటకి నా కడుపును ఎవరో టచ్ చేస్తున్నట్టు ఉంది నాకు మామూలుగా మనము ఆడపిల్లం కాబట్టి గబాని ధ్యానంలోకి అంత బాగా రాలేదు కాబట్టి ఆ యొక్క విశిష్టత నాకు తెలియలేదు ఆయన గమాన్ని కళ్ళు తుట్టేసి నేను ధ్యానం చేయను అన్నారు మా ఆ సార్ గారు వచ్చి కళ్ళు మూసుకోండి మేడం ఎంతమంది ధ్యానం చేస్తున్నా అంటే నేను కళ్ళు మూసుకోనండి అని చెప్పాను సరే ఆ సార్ బలవంతంగా చెప్పారు అనేసి నేను గబగబా కిందికి వెళ్ళిపోయాను మా సార్తో మీరు ఇంటికి వస్తారా లేదా అని చెప్పి అరిచాను లేదు నువ్వు ఏదో ఉంటుంది చెప్పండి అనేసి మళ్ళీ ఆ సార్ గారు మేడం ఒక తోబుట్టువుగా ఒక తండ్రిగా మిమ్మల్ని అడుగుతున్నాను మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగారు అప్పుడు ఆయన అంత ప్రేమపూర్వకంగా ఒక తండ్రిగా ఒక తోబుట్టు అన్నప్పుడు నేను నా ప్రాబ్లమ్ని చెప్పాను సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అని కాబట్టి మీకు హీలింగ్ జరుగుతుంది అన్నారు అప్పుడు నాకు హీలింగ్ అంటే కూడా తెలియదండి ఊరికి ధ్యానం చేస్తూ ఉన్నాను అప్పుడు మళ్ళీ ధ్యానంలో కూర్చోబెట్టారు కూర్చోబెట్టి వెంటనే మళ్ళా మీరు చేయండి అంటే మళ్ళీ నాకు అదే కనబడింది కానీ నేను చేయను నాకు తెలియని ఇది కనబడుతుందంటే సార్ గారు ఏం చేస్తారంటే పిరమిడ్లో కూర్చోండి మేడం పిరమిడ్లో ఎవరున్నారు అప్పుడు ఆ పిరమిడ్ 12 పిరమిడ్ ఉంది ఆ పిరమిడ్ లోపల నన్ను కూర్చోబెట్టి చక్కగా ధ్యానం చేయండి అనేసి ఇలా ఒక కిటికీలో నుంచి ఆయన గైడ్ చేస్తూ ఉంటే ఆ గైడెడ్ ద్వారా నేను ధ్యానంలోకి వెళ్ళాను ఆ ధ్యానము రాత్రి 9 గంటలకు కూర్చుంటే తెల్లవారుజామున 11 గంటలకి లేచాను ఆ 11 గంటలకు కూడా నాకు ఆస్ట్రల్ సర్జరీ అనేది జరిగిందన్నమాట ఆ ఆస్ట్రల్ సర్జరీ ఆ రోజు ఏ రోజైతే జరిగిందో ఇప్పుడు 12 ఏళ్ళ వరకు నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను అద్భుతంగా ఆనందంగా జీవిస్తున్నాను అలాగే నా చిన్నతనం నుంచి ఒక 10-15 అడుగులు వేస్తే నా కాళ్ళు చాలా వాసేటివి మా తండ్రి గారు నన్ను 9వ తరగతి వరకు కూడా నన్ను ఎత్తుకొని తిరిగేవారనమాట అంత ప్రాబ్లంలో ఉన్నటువంటి నా ఈ దేహము ఈ పిరమిడ్ ధ్యానానికి వచ్చినాక చక్కగా చక్రాలు వేసుకొని చక్కగా ఎన్నో శాకాహార ర్యాలీలు గ్రామాలలో ఈ ధ్యానం యొక్క విశిష్టత ధ్యానం చేస్తే మన యొక్క ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి అందరూ ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందుకోవాలన్న అందరూ ఆనందంగా ఉండాలన్న ఒక పెద్ద సంకల్పంతో మా గ్రామాన్ని నేను ఖాళీ చేసి ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం కుప్పాలపల్లిలో ఉన్నటువంటి 30-30 ఒక పిరమిడ్లో ఉన్నటువంటి ఆ పిరమిడ్కి సేవ చేస్తూ ఆ పిరమిడ్ ద్వారా ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఇంటికి పాంప్లెంట్ పంచుతూ నేను పొందినటువంటి అనుభూతులను వాళ్ళకి చెప్తూ అందరికీ ధ్యానం గురించి విశిష్టంగా ప్రచారం చేస్తున్నాను ఇది నా యొక్క అనుభవం అలాగే ఎక్కువగా నేను థైరాయిడ్ కూడా ఉంది సైనసైటిస్ ప్రాబ్లం ఉంది ప్రతిదీ దీంట్లో మనకి క్లియర్ అయింది కాబట్టి ధ్యానం క్లియర్ అయినప్పుడు ఉండేది అనాలి ఉండేది ఒకప్పట్లో ఉండేది ఇప్పుడు అద్భుతంగా నేను ఇప్పుడు
అద్భుతంగా నేను ఎంతో చక్కగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో అద్భుతంగా అందరికీ ఈ యొక్క ధ్యానాన్ని జ్ఞానాన్ని తెలియపరుస్తూ నా వృత్తితో ఇది మెయిన్ నా ఆధ్యాత్మిక గురువు నేర్పించినటువంటి దాన్ని నేను అసలైన శిక్షణని అందరికీ నేర్పించాలని ఈ యొక్క ప్రచారం చేస్తూ ప్రతి ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు ధ్యానమయం జ్ఞానమయం కావాలని అందరూ శాఖాహారులుగా మారాలన్న ఒక ఆకాంక్షతో నేను ఈ నాకు సెలవుల్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఈ ధ్యాన ప్రచారానికి నేను విశిష్టంగా ప్రయత్నిస్తున్నాను సార్. ఇది నా యొక్క అనుభవాలు సార్. నా పేరు హనుమంతరావు. నేను తిరుపతి నుంచి వచ్చాను. కొత్తగా ధ్యానంలోకి ప్రవేశించాను. ఈ పది రోజుల నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నాను. అసలు నాకు దీంట్లో అసలు ప్రవేశమే లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వైబ్రేషన్స్ బాగా నన్ను ఆకర్షించాయి. బాగా కుదురుతూ ఉంది. ఇవాళ మార్నింగ్ 5 to 7 మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నాకు ఒక మిరాకిల్ జరిగింది. నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు గుండె చప్పుడు వినపడకుండా అనిపించింది. తర్వాత అట్లాగే కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాను. మామూలుగా నిద్రపోయేటప్పుడు శబ్దం వినిపిస్తుంది గుండె. అప్పుడు మెడిటేషన్లో ఉన్నప్పుడు నాకు కొద్దిగా తగ్గినట్టుగా అనిపించింది. అప్పుడు నేను అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉండి నాకు కొంచెం సైకాలజీలో కొద్ది ప్రవేశం ఉండబట్టి దాన్ని మళ్ళా కొద్దిగా అన్వయించుకున్నాను. అంటే ఈ ఆలోచనలు అనేది 4 రకాలుగా ఉంటుంది. ఆల్ఫా బీటా రీటా తీటా అని 4 రకాలుగా ఉంటుంది. ఆల్ఫా స్టేజీలో మామూలుగా ఆలోచనలు వస్తుంటాయి వెళ్తుంటాయి. బీటా స్టేజీలో అది అసోసియేట్ థాట్స్ అని చెప్పేసి అది లింకు ఒకదాని ఒకటి కంటిన్యూషన్ అన్నమాట. గ్యాప్ రాకుండా నిద్రలో కూడా ఆలోచనలతో నిద్రపోతూ ఉంటాము. అటువంటి స్టేజీని బీటా స్టేజ్ అంటారు. రీటా స్టేజ్ అనేది ఆలోచన రహిత స్థితి అన్నమాట. అది దాంట్లో అసలు ఆలోచనలే రావు. తీటా స్టేజ్ వచ్చేసి అది కొంచెం భయంగా ఉండే వాళ్ళకి, నెగిటివ్ థాట్స్ ఉండే వాళ్ళకి చేసే ఆలోచనలను బట్టి వాళ్ళకి అట్లా ఉంటాయి. కానీ నేను ఆ రీటా స్టేజీలో కొంచెం పీక్ స్టేజీకి వెళ్ళిన తర్వాత నాకు మళ్ళా గుండె చప్పుడు అర్థమైంది కొద్దిగా. తర్వాత ఓహో ఇట్లా మనసుకి శ్వాసకే కాకుండా గుండెకి కూడా అనుసంధానం ఉంటుందేమో అని చెప్పి అట్లా అనిపించి మళ్ళా ఆ మెడిటేషన్ కంటిన్యూ చేశాను. అంత బాగా అద్భుతంగా జరిగింది వాళ్ళ పొద్దున మాత్రం నాకు. మన ఆధ్యాత్మిక గురువు, జగద్గురువు, ధ్యానయుగంలో అవతరించిన అవతార పురుషుడు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ పాద పద్మములకు నమస్కారం చేసుకుంటూ వేదికపై కూర్చున్న మహనీయులందరికీ స్వాగతం పలుకుతూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక స్వాగత సుమాంజలి. నా పేరు గోపాలకృష్ణమూర్తి. చిత్తూరులో మాది స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ కాణిపాకం సమీపంలో సిద్దంపల్లి గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర పెరుమల మహాశక్తి క్షేత్రాన్ని నెలకొల్పి 365 రోజులు నిత్య అన్నప్రసాదం, వచ్చిన వాళ్ళకు ఉచిత వసతి కల్పిస్తున్నాం. గత 2-3 సంవత్సరాల నుంచి ప్రతి నెల 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మొట్టమొదటగా మన గురువుగారు బ్రాహ్మణరత్న మారం శివప్రసాద్ ఆధ్వర్యంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు, ధ్యాన బ్రహ్మోత్సవాలు మొట్టమొదటిగా అత్యద్భుతంగా నిర్వహించాం. ఇది పిఎంసీ ఛానల్. ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రపంచవ్యాప్తంగా పిఎంసీ ఛానల్ అందరూ వీక్షిస్తుంటారు, చూడొచ్చు కూడా. ఇక్కడ కొత్త అన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడతాను. 2007వ సంవత్సరంలో మా అబ్బాయి 7వ తరగతి చదివేటప్పుడు మా అబ్బాయి ద్వారా మేము మెడిటేషన్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత మా శ్రీమతికి దాదాపు 10-15 సంవత్సరాలుగా సైనసైటిస్, మైగ్రేన్ ప్రాబ్లంతో చాలా అవస్థలు పడేది. ఎన్నో హాస్పిటల్స్లో తిరిగి దాదాపు 10-15 సంవత్సరాలు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన నయం కానప్పుడు మా అబ్బాయి సలహా మేరకు ధ్యానం చేస్తే 48 రోజుల్లో పూర్తిగా నయమైపోయింది. సైనసైటిస్, మైగ్రేన్ ఇప్పుడు ఏది కూడా లేదు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. అదేవిధంగా చిత్తూరుకు పత్రిజీ గారు వస్తున్నారు, పత్రిజీ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయమని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను చాలా అసోసియేషన్స్లో ప్రెసిడెంట్గా యాక్టివ్ మెంబర్గా ఉన్నాను. అందుకని నన్ను ఆర్గనైజ్ చేయమంటే
అవన్నీ పాంప్లెట్స్ అన్నీ రెడీ చేసి ఇంకొక వారం 10 రోజుల పత్రిజీ గారు వస్తారు అని చెప్పి సిద్ధమైనప్పుడు షడన్గా బ్యాక్ పెయిన్ విపరీతంగా ఎక్కువైపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్యాక్ బోన్ లైట్గా ఫ్రాక్చర్ అయింది, మీరు 3 నెలల వరకు బెడ్ రెడ్ అని ఉండాలి, ఒక్క 2 స్టెప్స్ కూడా దిగకూడదు అని చెప్పడం జరిగింది. అలా ఒకరోజు 2 రోజులు ఉన్నాను. నేను అలా బెడ్ పైన ఉంటే పత్రిజీ గారి ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు మా అబ్బాయి చెప్పాడు, నువ్వేం పట్టించుకోవద్దు, నువ్వు ధ్యానం చేసేసి నువ్వు ప్రోగ్రామ్కి వెళ్ళు, ఆటోమేటిక్గా అదే సరిపోతుందన్నారు. అప్పుడు 1-2 రోజులు మాత్రం నేను ధ్యానం చేసి ఆ తర్వాత బైక్లో పోతే కష్టమని చెప్పి కారులో కూర్చునేసి 4-5 మంది డోర్ టు డోర్ పాంప్లెట్స్ అన్నీ ఇచ్చుకుంటూ ఇట్లా ధ్యాన ప్రచారం చేస్తూ పత్రిజీ గారు వస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. ఒక 3-4 రోజుల్లో నాకు తెలియకుండానే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ పరిగెత్తుపోతున్నాను. నాతో పాటు వచ్చిన వాళ్ళు బ్యాక్ బోన్ అన్నారు, నడవలేనన్నారు, అన్ని ఫ్లోర్లు ఎలా ఎక్కుతున్నారంటే ఈ 2-3 రోజుల ధ్యాన ప్రచారంలోనే నాకు బ్యాక్ పెయిన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు దాదాపు ఇప్పుడు 10-12 సంవత్సరాలు అవుతుంది అసలు బ్యాక్ పెయిన్ అనేది లేదు. అంటే మనం ఈ ధ్యానం ద్వారా ఏమైనా జరుగుతుంది అని కానీ నమ్మితే 100% కాదు, 100% జరుగుతుంది. ఈ ధ్యానం ద్వారా ఏం జరుగుతుందిలే అనుకుంటే 0% కూడా జరగదు. అంటే ఈ మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ మిరాకల్స్. ధ్యానం అనేది పూర్తిగా అద్భుతం, అద్భుతానికి ఆధారాలు ఉండవు. ఇప్పుడు మన కాణిపాకం పిరమిడ్లోనే ఇద్దరు ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్స్. ఒకరు చిన్నగొట్టుగల నుంచి వచ్చారు, మరొకరు రాజంపేట నుంచి వచ్చారు. గత 12-13 సంవత్సరాల క్రితమే చిన్నగొట్టుగల్లో ఉన్న జయలక్ష్మి అనే ఆవిడకి 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోతే డాక్టర్లు ఇంకా నయం కాదు, 40-50 లక్షలు ఖర్చు పెట్టినా ఈమె బ్రతకదు అని చెప్పినప్పుడు, అప్పుడు చిత్తూరులో మాది లిటిల్ రోజ్ హై స్కూల్ ఉండేది, అక్కడ పిరమిడ్ కేర్ సెంటర్ ఉంది. ఆ కేర్ సెంటర్లో ఆమె 48 రోజులు ధ్యానం చేసుకుని ఆ తర్వాత రిపోర్ట్ చూస్తే కిడ్నీస్ ఎక్సలెంట్గా ఫంక్షన్ అవుతుంది, 12-13 సంవత్సరాల క్రితం చనిపోతుంది అన్న ఆవిడ ఈరోజు కూడా బ్రతికుంది, నిన్న కూడా వచ్చారు ఇక్కడికి. అదేవిధంగా ఈ మధ్యన 4-5 నెలల క్రితం రాజంపేట నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు, ఆవిడకి కూడా సుజాత ఆవిడ పేరు. ఆవిడకి కూడా 2 కిడ్నీలు ప్రాబ్లం అయ్యి ఇదే స్టేజ్లో ఉంటే 3 నెలలు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు పోయి హాస్పిటల్లో చూపిస్తే ఎక్సలెంట్గా ఫంక్షనింగ్ అవుతుంది. అంటే చనిపోతున్నారు, చనిపోతారు అని చెప్పిన వ్యక్తులు కూడా ధ్యానం ద్వారా బ్రతికారంటే మీరు ఊహించుకోవచ్చు. ఇంకా ఈ షుగరు, బీపీ లాంటివన్నీ ఆఫ్టర్ ఆల్, కాబట్టి భవిష్యత్తులో కూడా ఏదైనా ఒక కొత్త రోగం వచ్చినా, మన కరోనా వచ్చింది అటువంటిది ఇంకేదైనా కూడా రావచ్చు, ఏ రోగమైనా కూడా సరే ఎక్కడా నయం కానటువంటిది ఈ ధ్యానం ద్వారా నయమవుతుంది. దీనికి కావాల్సింది ఏమిరా అంటే మీరు ధ్యానం చేయడానికన్నా ముందు కావాల్సింది నమ్మకం. ఆ నమ్మకం అనేది కానీ పెట్టుకుని మీరు కానీ ధ్యానం చేస్తే 100% మీరు అనుకున్నది సాధించవచ్చు. ఇది మొట్టమొదటిది. అదేవిధంగా ఇంకా స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు కాబట్టి, మాది స్కూల్ ఉంది, మా స్కూల్లోనే ఒక అమ్మాయి ప్రియదర్శిని అనే అమ్మాయి, మేము 2007 సంవత్సరం నుంచే మెడిటేషన్ స్టార్ట్ చేశాం. స్కూల్లో ప్రతి ఎల్కేజీ బిడ్డ నుంచి 10వ తరగతి వరకు ప్రతి ఒక్కరు కూడా ఉదయం సాయంత్రం 2 పూటల మెడిటేషన్ చేయాలి. అలా మెడిటేషన్ చేసేటప్పుడు ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది, 10th క్లాస్లో ఆ అమ్మాయి 10 out of 10 రావాలి అని చెప్పి ఎగ్జామ్స్ రాస్తే ఆమెకి 10 10 10 10 8 వచ్చింది, 8 పాయింట్స్ వచ్చింది. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, నాకు 10 out of 10 రావాలి సార్ అనింది. వెంటనే రీకౌంటింగ్ అప్లై చేశాం, రీకౌంటింగ్ అప్లై చేసి ఆమెకి 10 out of 10 వచ్చింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంటర్మీడియట్లో బైపీసీ చేరి నేను మెడిసిన్లో చేరాలి అని అనుకున్నప్పుడు ప్రేమనాథ్ మాస్టర్ వచ్చారు, 48 రోజులు నువ్వు నిరాటంకంగా ధ్యానం చేయి, రోజుకు 7 గంటలు ధ్యానం చేసి సంకల్పం చేసుకుంటే నీకు 100% మెడిసిన్లో సీట్ వస్తుందని చెప్పారు. ఆ అమ్మాయి అదేవిధంగా 48 రోజులు ఎవరు ఎన్ని అడ్డంకులు చెప్పినా నిరాటంకంగా ఆ అమ్మాయి ధ్యానం చేస్తే మెడిసిన్లో సీట్ వచ్చి ఈరోజు మెడిసిన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ అమ్మాయి చాలా పూర్ కేటగిరీ, అంటే ఫైనాన్షియల్గా చాలా పూరు. ఆ మెడిసిన్లో తమిళనాడులో ఆ అమ్మాయికి వచ్చిన సీటు ఖరీదు ఎంతో తెలుసా? 2 కోట్ల రూపాయలు. 2 కోట్ల రూపాయలు ఇస్తే తప్ప సీటు దొరకదు. అటువంటిది మెడిసిన్ కంప్లీట్ చేసి ఈరోజు హ్యాపీగా ఉంది. అంటే ఒక్క ఆరోగ్యం కాదు, వ్యాపారం కాదు, మీరు ఏ రంగంలోనైనా సరే, మీరు ఏ రంగంలోనే ఎక్కడైనా ఏదైనా సాధించాలి అనుకుంటే దానికి అల్టిమేట్ ఒక ధ్యానమే. ఈ ధ్యానం ద్వారా కాకుండా ఇంకెక్కడైనా ఏమైనా సాధించగలమా అనుకుంటే ఈ సృష్టిలో ఎక్కడా లేదు. కాబట్టి పూజలు, పునస్కారాలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు అన్నింటికన్నా అతి ముఖ్యమైనది, అతి ప్రధానమైనది ఏదిరా అంటే ధ్యానం. ఈ ధ్యానం అనేది ఏమిరంటే, ఒకప్పుడు మీరు భారతం కానీ రామాయణం కానీ పరిశీలిస్తే ఋషులు, బ్రాహ్మణులు కూర్చుని అడవుల్లో కూర్చొని తపస్సు చేసేవాళ్ళు. ఆ తపస్సుని ఈరోజు మనం ధ్యానం అంటున్నాం. ఆ రోజు అడవుల్లో కూర్చొని తపస్సు చేసేవాళ్ళు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుని మనం ధ్యానం చేసుకోవచ్చు.
ఆ రోజు కేవలం బ్రాహ్మణులు క్షత్రియులు మాత్రమే తపస్సు చేసేవాళ్ళు. ఈ రోజు కుల మతాలకు అతీతంగా పుట్టిన బిడ్డ మొదలుకొని 3 సంవత్సరాల వయసు నుంచి చనిపోయేంత వరకు ఎవరైనా కూడా ధ్యానం చేయొచ్చు, ఎక్కడైనా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఈ ధ్యానానికి కావాల్సింది ఏమరా అంటే అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన పరిస్థితులు, అనుకూలమైన స్థలం. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే, ఎక్కడ పడితే అక్కడ కూర్చుని మనం అన్నం తినలేం. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే మనం ధ్యానం చేయలేం. మనం కూర్చునే ప్లేసు పరిశుభ్రంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. ఇప్పుడు బస్టాండ్లో కూర్చుని ధ్యానం చేయాలంటే సౌండ్ పొల్యూషన్లో ధ్యానం చేయలేం. కాబట్టి మీ ఇంట్లో కానీ ఎక్కడ కానీ మనకు ఎక్కడైతే అనుకూలంగా ఉందో, నిశ్శబ్దంగా ఉందో, వాతావరణం అనుకూలంగా ఉందో, ఆ ప్రదేశం బాగుందో అక్కడ కూర్చుని మనం ధ్యానం చేయొచ్చు. మీరు కింద కూర్చోవచ్చు, చైర్ పైన కూర్చోవచ్చు, బెడ్లో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. కింద కానీ కూర్చుంటే మనం భోజనానికి ఎలా కూర్చుంటామో అలా కూర్చోవాలి, దాన్నే మనం సుఖాసనం అంటాం. ఒకవేళ చైర్లో కూర్చున్నారనుకోండి, మీరు 2 కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, చేతులు 2 క్రాస్ చేసుకోవాలి. మీరు ధ్యానానికి కూర్చునే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని 1 గ్లాస్ మంచినీళ్ళు తాగాలి. మంచినీళ్ళు తాగిన తర్వాత మీరు కూర్చుని స్పెడ్స్ ఎవరైనా వేసుకుంటే స్పెడ్స్ వేసుకోకూడదు ధ్యానం చేసేటప్పుడు. ఆ స్పెడ్స్ తీసేసి మీరు ధ్యానంలో కూర్చుంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండాలి. గౌతమ బుద్ధుడు చెప్పింది 2, 1 ఆనాపానసతి, 2 అపో దీపోభవ, అన్నిటికన్నా ముఖ్యమైనది. ఆనాపానసతి అంటే ఆనా అపాన సతి. ఆనా ముక్కు లోపల గాలి పీల్చడం, అపాన ముక్కు నుంచి గాలి వదలడం, సతి రెండింటినీ కూడుకుని ఉండడం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ముక్కు లోపల గాలి పీల్చి ముక్కు నుంచి గాలి వదిలేటప్పుడు ఆ రెండింటిని కలిపేది ఆనాపానసతి అంటున్నాం. అంటే న్యాచురల్ నార్మల్ బ్రీత్. మీరు ఆ బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయమన్నారు కదా అని చెప్పి అట్లంతా చేయకూడదు. నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు, నాకు బ్రీతింగ్ జరుగుతుంది, మీకు బ్రీతింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయాలి. మనం అబ్జర్వ్ చేసినా అబ్జర్వ్ చేయకపోయినా బ్రీతింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ జరగకపోతే మనిషి చనిపోతాడు. ఒక గడియారం ఉంటుంది, అది తిరుగుతూనే ఉంటుంది, మీరు చూసినా చూడకపోయినా పనిచేస్తూనే ఉంటుంది. అదేవిధంగా మన బ్రీతింగ్ అనేది కూడా ఎప్పుడు 24 గంటలు జరుగుతూనే ఉంటుంది. ఆ జరిగే బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయాలి, దాన్నే ధ్యానం అంటాం. ఎంతసేపు ధ్యానం చేయాలనుకుంటారో అంతసేపు కళ్ళు మూసుకునేసి కళ్ళు తెరవకుండా ఆలోచనలు లేకుండా ధ్యానం చేయాలి. ఒకవేళ ఆలోచనలు కానీ వస్తే దాన్ని కట్ చేసి మళ్ళీ ధ్యానంలోకి శ్వాసను గమనించాలి. అలా ఎంతసేపు చేయాలనుకుంటారో అంతసేపు చేసిన తర్వాత మీరు లెయ్యాలి అనుకునేటప్పుడు సడన్గా కళ్ళు తెరియకూడదు. మీ 2 చేతులు కళ్ళపైన పెట్టుకుని 5 సెకండ్లు అలాగే ఉండి 5 సెకండ్ల తర్వాత మీ 2 చేతులు ఎదురుగా పెట్టుకుని మెల్లిమెల్లిగా కళ్ళు తెరవాలి. ఒక్కసారిగా సడన్గా కళ్ళు తెరిస్తే మీరు అప్పటి వరకు సంపాదించిన ఎనర్జీ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కాబట్టి సడన్గా కళ్ళు తెరియకూడదు. ఇది ధ్యానం చేసే పద్ధతి. 2వది పిరమిడ్ అన్నారు. ఇప్పుడు విపరీతమైన ఎండ ఉంది. ఒక భూతద్దం తీసుకోండి. భూతద్దం తీసుకుని మీరు చెయ్యి సూర్యునికి ఎదురుగా పెట్టుకుని ఆ భూతద్దాన్ని చూపించండి. మన చెయ్యి ఏమైపోతుంది? కాలిపోతుంది. అంటే సూర్యరశ్మిని ఆకర్షించే శక్తి దేనికి ఉంది? భూతద్దానికి ఉంది. అదేవిధంగా బంగారు, వెండి, రాగి, ఇనుము పెట్టండి. ఒక అయస్కాంతం తీసుకోండి. అయస్కాంతం చూపిస్తే ఏది ఆకర్షింపబడుతుంది? ఇనుము. సో ఇనుమును ఆకర్షించే శక్తి అయస్కాంతానికి ఉంది. సూర్యరశ్మిని ఆకర్షించే శక్తి భూతద్దానికి ఉంది. అదేవిధంగా విశ్వశక్తిని ఆకర్షించే శక్తి పిరమిడ్కు ఉంది. కాబట్టి పిరమిడ్ అనేది శ్రీచక్రం కన్నా చాలా గొప్పదైంది. పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తే 3 రెట్ల శక్తి అధికంగా వస్తుంది. కాబట్టి ఆ పిరమిడ్ శక్తిని మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తే 3 గంటల సేపు చేస్తే వచ్చే శక్తి అదే పిరమిడ్ కింద కూర్చుంటే 1 అవర్లో మీకు వస్తుంది. మీకు సమీపంలోనే బోడబండ గ్రామంలో ఉంది, కుప్పాలపల్లిలో ఉంది, కాణిపాకంలో ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు పిరమిడ్ వెలుస్తున్నాయి. పిరమిడ్లు మీ ఇంట్లో, మీరు పిరమిడ్ మీ గ్రామంలో వచ్చేంత వరకు ఒక్కొక్కరు ఒక పిరమిడ్ ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎక్కడైతే పిరమిడ్ ఉంటుందో అక్కడ వాస్తు దోషం ఉండదు. ఎక్కడైతే పిరమిడ్ ఉంటుందో అక్కడ చేతబడి చేసినా అది పనిచేయదు. ఎక్కడైతే పిరమిడ్ ఉంటుందో ఆ పిరమిడ్లో ఉన్న కుటుంబం అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. ఎక్కడైతే పిరమిడ్ ఉంటుందో ఆ రోజు నుంచి వాళ్ళు రోజురోజుకి వాళ్ళు అనుకున్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కేవలం ఒక డెకరేషన్ మారి పెట్టుకుంటే కుదరదు. పిరమిడ్ పెట్టుకున్న తర్వాత పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయాలి. ధ్యానం చేసే కొద్దీ దానికి విపరీతమైన శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా మీ కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఈ రంగం ఆ రంగం అనేది కాదు. ఏ ఇంటిలో అయితే ఒక స్త్రీ ధ్యానంలోకి అడుగు పెడుతుందో ఆ కుటుంబం మొత్తం కూడా తప్పనిసరిగా ధ్యానంలోకి అడుగు పెట్టే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిడ్డ, చిన్న బిడ్డ మొదలుకొని, అంటే శ్వాసను ఎవరికైతే ముక్కు ఉంటుందో ముక్కున్న ప్రతి ఒక్కరూ ధ్యానం చేయొచ్చు.
ధ్యానం ఎలా చేయాలో తెలుసుకోగలిగిన వయసు నుంచి చనిపోయేంత వరకు ధ్యానం చేయొచ్చు. మీరు ఏమనుకుంటే అవన్నీ సాధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిరాకల్స్ అనేది అద్భుతం అనేది ధ్యానంలో చూడాలనుకుంటే ధ్యానంలోనే చూడొచ్చు, ఇంకెక్కడ జరగదు, దానికి ఆధారాలు ఉండవు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. గురువుగారు జ్ఞానాన్ని బోధిస్తారు. కాబట్టి ధ్యానం ఒక్క మాటలో చెప్పాలి అంటే ధ్యానం అంటే ఏమి అంటే ఏ పని చేయకపోవడమే ధ్యానం. రెండు, ఏ పని చేస్తున్నారో ఆ పనిపైన ధ్యాస పెట్టడమే ధ్యానం. మీరు చదువుకుంటున్నారా, చదువు పైన ధ్యాస పెట్టండి. డ్రైవింగ్ చేస్తున్నారా, డ్రైవింగ్ పైన ధ్యాస పెట్టండి. అన్నం తింటున్నారా, అన్నం పైన ధ్యాస పెట్టండి. ఏమీ పని లేదా గమ్మున కూర్చుంటున్నారా, శ్వాసపైన ధ్యాస పెట్టండి. కాబట్టి సాధన పెంచే కొద్దీ అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. కాబట్టి దీనికి కావాల్సిన మెయిన్ సాధన నమ్మకం ఉండాలి, సాధన చేయాలి. మనం అనుకుంటే ఏమన్నా చేయగలము అని అనుకుంటే 100%గా 1000% ఏమన్నా చేయొచ్చు. మనం ఏం చేయగలంలే అనుకుంటే 0%. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. మహాసముద్రం గ్రామంలో ఆరేటమ్మ తల్లి యొక్క ఆలయ ప్రాంగణంలో ఈరోజు మనందరం శ్వాస విద్య నేర్చుకుంటున్నాం. ఏ విద్యని వినపడలే నాకు ఇంకా? శ్వాస విద్య చెప్పండి. ఆ శ్వాస విద్యని నేర్చుకుంటున్నాం. ఈ విద్యని అత్యంత సులభమైన ఈ పద్ధతిని గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల కింద ఈ ప్రపంచంలోకి తీసుకుని వస్తే మరి దాదాపు 40 సంవత్సరాల నుంచి బ్రహ్మర్షి పత్రిజీ గురుగారు ప్రతి ఇంటింటికి వెళ్ళి ధ్యానం చెప్పారు. ధ్యానం ఎవరైనా చేయవచ్చునని, ఎప్పుడైనా చేయవచ్చునని, ఎక్కడైనా చేయవచ్చునని, ఎంతసేపు అయినా చేయవచ్చునని. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని, ధ్యానం అంటే కాఫీ తాగినంత సులభమని, అరగంట ధ్యానం అరచేతిలో వైకుంఠమని, ధ్యానం చేసేవారే దేవతలని, బుద్ధి ఉన్న ప్రతివాడు బుద్ధుడేనని దేశాన నగరాన పట్టణాల్లో పల్లెల్లో కొండల్లో కోనల్లో ఆటంకగూడల్లో నక్సలైట్ల మధ్యన టెర్రరిస్టుల మధ్యన ఇంటింటికి గడప గడపకు తిరిగి ప్రతి ఒక్కరికి ధ్యానం వెంటబడి మరి నేర్పించిన వారు ఎవరై అంటే పత్రిజీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, ఒకసారి చెప్పండి ఆటలు పిల్లలు చూపించండి. ఇట్లా అందరూ పిల్లలు పెద్దలందరూ ఆటలు గట్టిగా మాట్లాడలేరా? ఆటలు, పాటలు, చదువు, పనులు, ధ్యానం. మీరే చెప్పండి ఒకసారి. బాగా ఆడుకోవాలనా, బాగా ఆడుకోవాలనా వద్దా? చిన్నపిల్లలు వెళ్తే చిల్లం కూడా ఏడతారు, మరి గోళీలు చేస్తుంటారు, ఇంకేమైనా చేస్తారు. పెద్దవాళ్ళు అయితే క్రికెట్ ఆడతారు, ఫుట్బాల్ ఆడతారు, హాకీ ఆడతారు, ఇంకేమైనా ఆడతారు. దానివల్ల శరీరం బలపడుతుంది. ఏమవుతుంది? బలపడుతుంది. మరి పాటలు, అందరు పాటలు పాడుకుంటారా? ఏదో సినిమాలో పాటనో ఇంట్లో పాటనో పాడుకుంటారా? పాడుకోరా? తెలుసు కానీ తెలియక కానీ పాడుకుంటారు కదా. నువ్వేం పాట పాడతావు చెప్పు. ఓకే, మరి ఆడుకోవాలి, పాడుకోవాలి. మరి చదువుకోవాలా? చదువుకోవాలనా? నిజంగా చదువుకోవాలనా? నేను ఎస్ఎల్సి మాత్రం పాస్ అయ్యాను. నేను ఎందుకో అనేక కారణాల వల్ల వ్యాపారంలోకి రావడం వల్ల, నా 13వ సంవత్సరంలో మా నాన్న మరణించడం వల్ల చదువు ఆపేసి వ్యాపారంలోకి వచ్చాను. అందుకని మా అబ్బాయి, ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు, మా అబ్బాయి యానిమేషన్ కోర్స్ చేశాడు, యానిమేషన్ కోర్సు. మా పెద్దమ్మాయి బ్రిటన్కి వెళ్ళి సైకాలజీ కోర్సు చేసింది. మా చిన్నమ్మాయి అమెరికాలో మరి ఎంఎస్ చేసి ఇంజనీరింగ్ చేసి ఇండియాలో చేసింది, అమెరికాలో ఎంఎస్ చేసింది, మంచి ఉద్యోగం సంపాదించుకుంది, ఇప్పుడు సెకండ్ ఎంఎస్ చేస్తుంది. అంటే చదువు మీద ఆసక్తి ఉంటే, చదివించే వాళ్ళు ఉంటే విద్య అంత గొప్పది ఏది ఉండదు. ఆటలు, పాటలు, చదువు. ఇంకా మన పనులు మనం చేసుకోవాలనా, చేసుకోవాలనా వద్దా? మీలో ఎంతమంది పిల్లలు మీరు అన్నం తిన్న ప్లేట్ని మీరే తీసేస్తారు? ఒకసారి చేతెత్తండి. ఎంతమంది పిల్లలు మీరు అన్నం తిన్న ప్లేట్ని మీరే తీసేస్తారు?
రైట్ ఎంతమంది పెద్దవాళ్ళు వారు అన్నం తినే ప్లేట్ని వాళ్ళే తీసేస్తారు ఎంతటి చేతులది గుడ్ ఎంతమంది పిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళ షూస్ వాళ్ళే పాలిష్ చేసుకుంటారు చెప్పండి ఒకసారి వెరీ గుడ్ అంటే ఆటలు పాటలు చదువు పనులు మనం బాగా అడుకోవాలన్నా మనం బాగా పడుకోవాలన్నా మనం బాగా చదువుకోవాలన్నా మనం బాగా పనులు చేసుకోవాలన్నా ముందు మనసు రెండు శరీరం ఈ రెండు దేహ ధర్మం మనోధర్మం మేధో ధర్మం ఆత్మ ధర్మం నాలుగు ఉన్నాయి దేహ ధర్మం మనోధర్మం మేధో ధర్మం ఆత్మ ధర్మం చెప్పండి ఒకసారి దేహ ధర్మం చూపండి ఇట్లా దేహ ధర్మం మనోధర్మం మేధో ధర్మం ఆత్మ ధర్మం ఇవన్నీ కూడా నాలుగు మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి ఇందాక చెప్పుకున్నాం దేహ ధర్మం మనం ఆడుకుంటున్నాం పాడుకుంటున్నాం పనులు చేసుకుంటున్నాం వ్యాపారం చేస్తున్నాం ఉద్యోగం చేస్తున్నాం వ్యాపారం చేస్తున్నాం రాజకీయం చేస్తున్నాం అధికారం చేస్తున్నాం గృహిణిగా ఉంటున్నాం ఇవన్నీ కూడా దేహ ధర్మాలు ఏమంటారు మరి ఈ దేహానికి ఈ పనులు చేయమని ఆదేశించేది ఏంది మనస్సు మనస్సు మనోధర్మం మనస్సు ఆలోచన శక్తి బుద్ధి నిర్ణయాత్మక శక్తి డిసిషన్ మేకర్ మరి ఆత్మ సాక్షిభూతం అంటారు దాన్ని ద్రష్ట అంటారు ఈ శరీరం మనసు ఎలా చెప్తే అలా వింటుంది మనసు ఎలా చెప్తే అలా వింటుంది మరి ప్రేమ్నాథ్ మాస్టర్ 7 గంటలు ధ్యానం చేయమన్నాడు ఒక అమ్మాయిని ఎంబీబీఎస్ సీట్ రావాలంటే 7 గంటలు ధ్యానం చేశాడు అప్పుడు అమ్మాయి ఏం చేసింది శరీరాన్ని చక్కగా కూర్చోబెట్టుకుని మనసును చక్కగా శూన్యం చేసి ఆత్మధర్మాన్ని అంటే ధ్యానాన్ని 7 గంటలు పాటించింది ఏం చేసింది మరి 7 గంటలు ధ్యానం చేయాలి అని ఆలోచించింది మనసు నిర్ణయించింది మేధస్సు అంటే బుద్ధి శరీరం పనిచేస్తుంది మనస్సు ఆలోచిస్తుంది బుద్ధి నిర్ణయిస్తుంది ఆత్మ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటుంది అయితే శరీరం అనేది ఆత్మ అనేది రెండు ఈ దేహం ఉన్ననాళ్ళు దేహం లోపల ఆత్మ ఉంటుంది అదేమో మనకు తెలియదు ఆ ఆరేటమ్మ తల్లి విగ్రహం ఉంది కనుక ఆరేటమ్మ అంటే ఇలా ఉంటుంది అని ఒక అవగాహన వచ్చింది అంతేనా అలాగే ఒకప్పుడు ఎన్టీ రామారావు సినిమాల్లో నడుస్తుంటే శ్రీకృష్ణుడు వేషం వేస్తే శ్రీకృష్ణుడు ఇలా ఉంటాడు అనుకున్నట్టు చాలామంది ఆ రోజుల్లో రామారావు శ్రీకృష్ణుడు వేషం వేసుకున్న ఫోటోలు ప్రతి ఆంధ్రుడి ఇంట్లో ఉండేవట అంటే శ్రీకృష్ణుడు ఇలాగే ఉంటాడు అని దానికి నటనలో మెప్పించాడు ఆయన ఒక రూపం ఆ రూపం మన మనసులో నిద్రించినప్పుడు ముద్రించినప్పుడు అది శ్రీకృష్ణుడు అనుకుంటాం మనం అంటే ఈ మనస్సు అనేది అన్నింటికీ మూలము అన్నింటికీ మన మనస్సు అంటాం చిత్తం అంటాం బుద్ధి అంటాం జ్ఞానం అంటాం ఇవన్నీ కూడా మనస్సు యొక్క మారు పేర్లు ఆలోచించేటప్పుడు మనస్సు అంటాం చంచలమైనప్పుడు చిత్తం అంటాం నిర్ణయం తీసుకున్నప్పుడు బుద్ధి అంటాం చదువుకున్నప్పుడు జ్ఞానం అంటాం ఇవన్నీ కూడా మనస్సు యొక్క ఇతర స్థితులు మరి ఆడుకున్నాము పాడుకున్నాము చదువుకున్నాము పనులు చేస్తున్నాం ఇవన్నీ సహజంగా అందరు చేస్తున్నాం కానీ వీటన్నిటికీ ఒక ఆత్మధర్మాన్ని అంటే ధ్యానాన్ని జోడిస్తే మరింత బాగా ఆడుకుంటాం నిన్న వాడెవరో అబ్బాయి పేరేంటి 15-20 నిమిషాల్లో దిక్కుదెల్లని ఫోర్లు కొట్టాడు సిక్సర్లు కొట్టాడు సెంచరీ 6 గంటల్లో చేసి పారేశాడు విరాట్ కోహ్లీ అన్నాడు ఇలాంటి వాడే ఉండాలి టీంలో అన్నాడు మరి ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఇందాక ఇంకెవరు వచ్చారు కుర్రాడు పేరు గుర్తు రావడంలే మరి అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక మార్గంలో ధ్యానం చేసే ఉంటారు చేసే ఉంటారు లేకపోతే అంత ఏకాగ్రత కుదరదు చేయలేరు వాళ్ళు ద్రోణుడు
కౌరవులకు పాండవులకు గురువు. ఒకరోజు వాళ్ళ ఏకాగ్రత ఎలా ఉంటుందో పరీక్షిద్దామని ఆ ద్రోణుడు అందర్నీ ఒక పెద్ద చెట్టు దగ్గర తీసుకెళ్ళాడు. ఆ చెట్టుపైన ఒక గుడ్ల గూబ కూర్చొని ఉంది. ద్రోణుడు ఏమన్నాడంటే అందరూ శ్రద్ధగా ఆ గుడ్ల గూబని చూడండి అన్నాడు. గుడ్ల గూబని అందరూ చూస్తున్నారు. చూస్తుంటే ఆ గుడ్ల గూబ కన్నులో బాణం వేయాలి, ఎవరేస్తారు అని అడిగారు. దుర్యోధనుడేమో గుడ్ల గూబ తలను చూసేట, వాడికి ఎప్పుడు సింహాసనం మీద నేనే పరిపాలించాలని ధ్యాస. ధర్మరాజేమో ఆ గుడ్ల గూబ మెడ చూశాడు, ఆయనకు మంచిగా మాట్లాడాలనే ఉద్దేశం. భీముడేమో ఆ గుడ్ల గూబ కడుపు చూశాడు, అతనికి ఆహారం మీద ఇంట్రెస్ట్. అర్జునుడేమో గుడ్ల గూబ కన్నును మాత్రం చూసి దానికి బాణం వేసేట, ఆ ఏకాగ్రతతో ఆ గుడ్ల గూబ కన్నుని అర్జునుడు మాత్రమే ఛేదించగలిగాడు. అంటే ఎలా సాధ్యమైందది? కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. అలా పెద్దగా అయ్యే కొద్దీ అర్జునుడు ఏం చేశాడంటే ప్రతిరోజు నిద్రపోకుండా, ప్రతిరోజు నిద్రపోకుండా నిద్రను జయించాడు. శ్రీకృష్ణుడు అన్నాడు అర్జున్ని గుడాకేశ అన్నాడు, అంటే నిద్రను జయించిన వాడు. రాత్రంతా కూడా చీకటి పడిన వెంటనే కొంచెంగా ఆహారం తీసుకునేవాడు, ఎక్కువ కాదు, కొంచెంగా ఆహారం తీసుకునే దేహధర్మం కోసం. దేహానికి ఆహారం కావాలి కదా, గ్లూకోజ్ తయారు కావాలి, ఆ దేహధర్మం కోసం కొంచెం ఆహారం తీసుకునేవాడు. ఆ తర్వాత కదలకుండా శ్వాసను గమనిస్తూ 2 గంటలు ధ్యానం చేసేవాడు. ఎన్ని గంటలు? 2 గంటలు. మరి ఇంత ఏదో సర్బత్ లాంటి ఒక పానీయం తీసుకుని అస్త్రశస్త్ర సాధన చేసేవాడు. యుద్ధం చేయడం అంటే, పోరాడడం అంటే, గెలవడం అంటే, నేర్పడం అంటే అతనికి చాలా ఇష్టం. కనుక ఆ యుద్ధ విద్యలు, తనకు తెలిసినటువంటి ధనుర్విద్య, ఖడ్గ విద్య, ఇతర విద్యలన్నీ కూడా 2 గంటలు సాధన చేసేవాడు. మరి 8 గంటలకు మొదలు పెట్టినాడు అనుకుంటే 2 గంటలు ధ్యానం చేశాడు, 1/2 గంట విశ్రాంతి తీసుకున్నాడు, మరి 2 గంటలు అస్త్రశస్త్ర సాధన చేశాడు. మళ్ళీ 1/2 గంట విశ్రాంతి తీసుకున్నాడు, మళ్ళీ 2 గంటలు ధ్యానం చేశాడు, మళ్ళీ 1/2 గంట విశ్రాంతి తీసుకున్నాడు, మళ్ళీ 2 గంటలు ధ్యానం అస్త్రశస్త్ర సాధన చేశాడు. ఇట్లా తెల్లవార్లు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు, అంటే 8 గంటల సమయంలో 4 గంటలు ధ్యానం చేశాడు, 4 గంటలు అస్త్రశస్త్ర సాధన చేశాడు, 1 గంట విశ్రాంతి తీసుకున్నాడు. అలా చేసే కొద్దీ అతని ఏకాగ్రత ఇలా 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 రోజు రోజుకు ఇనుమడిస్తుంది. మనం కూడా ఏకాగ్రతతో రోజు శ్వాస మీద ధ్యాస పెట్టి చక్కగా ధ్యానం చేసి చదువు మొదలుపెట్టామనుకోండి, మనం చేసేటువంటి చదివేంటి, చదువులో మనం చేసే పనుల్లో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, యోగస్థ కురు కర్మాణి యోగ కర్మ సుకౌశలం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తస్మాత్ యోగీ భవార్జున. యోగస్థ కురు కర్మాణి, యోగము అంటే ధ్యానము, శరీరము మనస్సు, మనసు బుద్ధి, బుద్ధి ఆత్మ ఒకదాంతో ఒకటి కలిసేదాన్ని యోగం అంటారు, ఇది ధ్యాన యోగం. యోగస్థ కురు కర్మాణి, ధ్యానము చేసి నీ పనులు, కర్మ అంటే చేసే పని. ది యాక్ట్ విచ్ వీఆర్ డూయింగ్ టైమ్ టు టైమ్ ఈజ్ కాల్డ్ యాక్ట్, కర్మ. మనం ప్రతి క్షణము చేసే ప్రతి పనిని కర్మ అంటారు. మంచి పనులు అయితే సుకర్మలు అంటాం, చెడు పనులు అయితే దుష్కర్మలు అంటాం. ధ్యానము చేసి మన పనులను మనం మొదలు పెట్టడం వల్ల యోగ కర్మ సుకౌశలం, యోగ కర్మ సుకౌశలం. ధ్యానం చేసి మన పనులను, పిల్లలు చదువుని, ఆడవాళ్ళు వంటని, మగవాళ్ళు వ్యవసాయము, ఉద్యోగము, వ్యాపారము, వారు ధ్యానము చేసి చేయడం వల్ల వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళకి విపరీతమైనటువంటి నైపుణ్యము, మరింత అభివృద్ధి కలుగుతుంది. అందుకే శ్రీకృష్ణుడు చెప్పింది యోగస్థ కురు కర్మాణి యోగ కర్మ సుకౌశలం. మరి అర్జునుడు పరమాద్భుతంగా ఎప్పుడైతే ఆ యోగాన్ని చేస్తున్నాడో, అరణ్యవాసం తర్వాత మహాభారత యుద్ధం జరిగింది. అంతకంటే ముందు 12 సంవత్సరాలు అరణ్యవాసంలో అర్జునుడు 5 ఏళ్ళు తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఎవరి గురించి తపస్సు? పరమశివుడి గురించి తపస్సు. ఎవరి గురించి? పరమ, మనుళ్ళలో శివాలయం ఉంటాయి కదా, లోపల శివలింగం ఉంటుంది కదా, ఆయననే పరమశివుడు అంటాం మనం.
ఐదు సంవత్సరాలు విజయవాడలోని కొండపైన విజయవాటిక అంటారు దాన్ని ఆ విజయవాటిక అనేటువంటి కొండపైన ఐదు సంవత్సరాలు ధ్యానం చేశాడు ఐదు సంవత్సరాలు ధ్యానం చేస్తున్నప్పుడు దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నప్పుడు అతని ధ్యానాన్ని ఒక పంది భగ్నం చేసింది కళ్ళు తెరిచి చూశాడు ఒక ఆటవికుడు ఆ పంది వెంట పడుతూ ఉన్నాడు ఆ పంది ఇతని మీదకి దూకపోయింది అప్పుడు ఏం చేశాడు అతను ఆ పంది పెరగెడుతూ ఉంటే ఏకాగ్రతతో దాని మీద మానం వేశాడు అటు పక్క నుంచి ఆ కిరాతుడు ఆ బోయవాడు బాణం వేశాడు రెండు బాణాలు దానికి తగిలాయి అప్పుడు దిగాడు ఆ కిరాతుడు అన్నాడు నేను మొదట బాణం వేశాను ఇది నాది అన్నాడు అర్జునుడు అన్నాడు నేను మొదట బాణం వేశాను మరి ఇది నా జ్ఞానాన్ని డిస్టర్బ్ చేస్తుంది కనుక దాన్ని తరిమేస్తాను అన్నాడు అప్పుడు ఆ ఇద్దరికి హోరాహోరీ యుద్ధం జరిగింది హోరాహోరీ యుద్ధం జరిగింది ఆ తర్వాత ఆ పంది అదృశ్యమైంది అర్జునుడి చేతిలోని బాణాలు అదృశ్యమయ్యాయి పరమశివుడు ఆ కిరాతుని స్థానంలో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు అర్జునుడికి ఆ పరమశివుడు ఏమన్నాడో తెలుసా నాయన నువ్వు దాదాపు ఐదు సంవత్సరాలు మనసును శూన్యం చేసి శ్వాసను గమనిస్తూ పరమాద్భుతంగా ధ్యానం చేశావు ఈ ధ్యానం నీకు యుద్ధంలో తప్పక విజయాన్ని ఇస్తుంది ఎందుకంటే నీకు చాలా గొప్ప ఏకాగ్రత ఉంది అటువంటి ఏకాగ్రతతో శ్వాస మీద ఆ ఏకాగ్రత పెట్టి నువ్వు పరమాద్భుతంగా ధ్యానం చేశావు మరి నువ్వు శివుడి దగ్గర ఏం బాణం ఏం బాణం పొందాడైనా శివుడిని పశుపతి అంటారు ఏమంటారు పశుపతి ఆ శివుడి అస్త్రాన్ని పాశుపతాస్త్రం అన్నారు పాశుపతాస్త్రం శివుడి యొక్క బాణాన్ని పాశుపతాస్త్రం అన్నారు అప్పటికే అర్జునుడు తన గురువు దగ్గర నుంచి ఆగ్నేయాస్త్రం అంటే అగ్ని అస్త్రం వారుణాస్త్రం అంటే జలాస్త్రం వాయవ్యాస్త్రం అంటే గాలి అస్త్రం ఇంద్రుడి దగ్గర నుంచి ఇంద్రాస్త్రం మరి బ్రహ్మ దగ్గర బ్రహ్మాస్త్రం బ్రహ్మ శిరోనామకాస్త్రం నారాయణాస్త్రం ఇవన్నీ కూడా పొందాడు శరీరానికి సౌఖ్యం అవసరం కొన్నిసార్లు సౌఖ్యం ఉంటుంది కొన్నిసార్లు సౌఖ్యం ఉండదు ఒక డన్లప్ బెడ్ మీద పడుకున్నాం బాగా కుషన్ బెడ్ కుర్లాన్ బెడ్ 12 ఇంచులు ఉంది 2 లక్షల రూపాయల బెడ్ హాయిగా రాత్రి పడుకున్నాం పొద్దున్న లేచాం నెక్స్ట్ డే బెడ్ లేదు సుఖం ఉండదు మనసుకి ఇవాళ బాగా సంతోషం కలిగింది రేపు బాధ కలిగింది సంతోషం పోతుంది బుద్ధికి నిర్ణయం తీసుకున్నప్పుడు బాధ కలిగింది ఆ బుద్ధి నిర్ణయం లేదో తేడా వచ్చింది 2 సార్లు ధర్మరాజు జీవితంలో ఓడిపోయినట్లు ఓడిపోతాం కానీ ఆత్మ ఒకటే ఆనందంతో ఉంటుంది ఆ ఆనందాన్ని ఎవరూ చెరపలేరు ఆత్మానందాన్ని బ్రహ్మానందంగా చేసుకుందాం మనతో మనం ఉన్నప్పుడు ఆత్మానందం మనం మనతో ఉంటూ అందరితో ఉన్నప్పుడు బ్రహ్మానందం ఇది బ్రహ్మానందం వచ్చిన వెంటనే అడిగాను నేను ఈ తల్లి యొక్క ప్రాశస్త్యత ఏమి ప్రాముఖ్యత ఏమి గ్రామదేవత గుడి అన్నారు అక్కడ కూర్చున్నాను నేను ఇక్కడ కూర్చున్నాను నేను మీరందరూ మాట్లాడేది శ్రద్ధగా విన్నాను ఇక్కడి నుంచి లేచిపోవాలనిపించలేదు అంటే ఈ గుళ్ళో ఎంతో శక్తి క్షేత్రం ఇది ఎంతో ఎనర్జీ ఉంది ఎంతో వైబ్రేషన్ ఉంది ఇక్కడ అద్భుతమైన జ్ఞాన తరంగాలు శక్తి తరంగాలు వ్యాపిస్తున్నాయి ఇక్కడ రోజు వచ్చి ఒక రండ కూర్చుని ధ్యానం చేయండి ఇంటికంటే గుడి పదిలం ఇంటికంటే గుడి పదిలం ఒక గుడి కంటే కూడా పిరమిడ్ పదిలం ఇందాక చెప్పాడు పిరమిడ్ గురించి మన స్వామీజీ గోపాలకృష్ణ గారు కర్తాల్ కైలాసపూర్లో హైదరాబాద్లో కర్తాల్లో ఉంటాను నేను కైలాసపూర్లో అక్కడ 6000 మంది ఒక్కసారి కూర్చుని చేసేటువంటి ధ్యానం చేసే పిరమిడ్ ఉంది 180 అడుగులు పొడవు 180 అడుగుల వెడల్పు ప్రపంచంలో అంత గొప్ప ధ్యాన మందిరం ఎక్కడా లేదు అంత గొప్ప పిరమిడ్ ఉంది అక్కడ ధ్యానం చేస్తే ఒక్కసారి మీకు అర్థమవుతుంది ధ్యానం యొక్క విలువ ఎంతో ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కర్తాల్ కైలాసపూర్లో ధ్యాన విజయోత్సవాలు జరుగుతాయంటే ధ్యాన మహాయాగం జరుగుతుంది మరి ఈ రోహిణి మేడంని ఆ కుర్రాడు ఎవరు నవీనా ఏం పేరు అబ్బాయి పేరు నవీన్ వాళ్ళని అడగండి కర్తాలకి ఎలా రావాలో చెప్తారు అక్కడికి వచ్చి 11 రోజులు 10 రోజులు 9 రోజులు 8 రోజులు 7, 6, 5, 4, 3, 2 కనీసం ఒక 2 రోజులైనా కూడా మీరు అక్కడ గడపండి మీరు అక్కడ గడిపినప్పుడు ఆ వాతావరణంలో
రోజు 50,000 మంది కలుస్తారు అక్కడ. ఉదయం 5 నుంచి 7 వరకు ధ్యానం చేయండి. ఆ తర్వాత ప్రవచనం వినండి, టిఫిన్ చేయండి, మళ్ళీ మధ్యాహ్నం కాస్త ధ్యానం ఉంటుంది. ఎందరో అనుభవాలు ఉంటాయి, ఎందరో మహనీయుల మాటలు ఉంటాయి. మధ్యాహ్నం భోజనం చేయండి, మళ్ళీ అక్కడ కూర్చోండి, ఒక గంట విశ్రాంతి తీసుకోండి, ఒక గంట పత్రిజీ మహాసమాధి ఉంది అక్కడ కూర్చోండి, ఒక గంట పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయండి. సాయంత్రం ఎందరో గొప్ప వాళ్ళ సందేశాలు వినండి. మరి ఈ సంవత్సరం పత్రిజీ యొక్క ఫిల్మ్ తీస్తున్నాం, డాక్యుమెంటరీ, రోజు 20 నిమిషాలు ఫిల్మ్ ఉంటుంది, ఆ ఫిల్మ్ చూడండి. మీరు ఒక్క రూపాయి డబ్బులు వేసిన పనిలేదు, రాత్రి డిన్నర్ చేయండి. మీరు ఒక్క రూపాయి డబ్బులు వేసిన పనిలేదు, అక్కడికి వచ్చి మీరు ఆనందం పొందితే మీకేమైనా పదో పాతికో పరకో 1,000 2,000 ఇవ్వాల్సి వస్తే అక్కడ హుండీలు వేయండి, లేదా డబ్బులు ఇచ్చి తీసుకుని. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా బలవంతం చేసే వాళ్ళు ఎవరూ లేరు, ఇచ్చేవాళ్ళు మహానుభావులు ఉంటారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రకృతి ఇవ్వడానికే ఉంది, ఇస్తే ఇవ్వబడుతుంది, చేస్తే చేయబడుతుంది. ఇచ్చిన వాడికే దొరుకుతుంది, చేసిన వాడికే చేయబడుతుంది. ఈ ప్రకృతి తన రుణం ఎప్పుడూ ఉంచుకోదు, ఒకటికి 10 ఇస్తుంది. ఇవ్వకపోయావా సందర్భం వచ్చినప్పుడు లాగేస్తుంది, ఏమీ మిగలవు. కరోనా వచ్చినప్పుడు అందరికీ తెలిసింది ఈ విషయం. అందుకే కరోనాలో కుటుంబ సభ్యులు మరణించిన వారు, కరోనా నుంచి బయటపడినవారు తమ సంపదలో కొంత భాగం దాన ధర్మాలకు ఇస్తూ ఉన్నారు. అన్ని దానాల్లోకి అన్నప్రసాద దానం గొప్పది. అన్నప్రసాద దానం కంటే కూడా జ్ఞానదానం గొప్పది. ఇది జ్ఞానదానం. మరి మీరందరూ కూడా ఇక్కడ పిరమిడ్ కడతారు, ఎక్కడైనా ఇంకేదైనా ప్రారంభోత్సవం చేస్తారు, ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి. అటువంటి వాళ్ళకి మీ డబ్బులో కొంత, మీ దగ్గర 10,000 ఉంటే ఒక 500 ఇవ్వండి, ఎక్కువద్దు, ఒక 500 ఇవ్వండి. 5,000 ఉంటే ఒక 200 ఇవ్వండి. 1,000 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇవ్వండి. ఇక్కడ ఈ పనైనా ఏ పనైనా లోక కళ్యాణం కోసే చేసేటువంటి పనుల్లో కానీ, ధన వినియోగం కానీ, ఆ సేవ కానీ ఒకటికి 100 ఇస్తుంది. మీకు గుర్తుపెట్టుకోండి, లోప్సాంగ్ రాంపా మాస్టర్ అనేవారు చెప్తారు. మీ ధనాన్ని విస్తృతంగా ఇలా పరచండి. మీ స్థలాలను ఊరికే పెట్టుకోవద్దు, అంగళ్ళో ఇల్లు కట్టండి, దాంట్లో ఎంతోమంది నివాసం ఉంటారు. మీ యొక్క పొలాన్ని ఊరికే చేయొద్దు, ఎవరికోరికి ఎక్కువ తక్కువ కౌలుకి ఇవ్వండి, కావలసినంత ధాన్యం పడుతుంది. మీ ఫ్యాక్టరీలు మూసివేయకండి, కార్మికులతో స్ట్రైక్ వచ్చిందని ఆ కార్మికులకు కాస్త భాగస్వామ్యం ఇవ్వండి, మీ ఫ్యాక్టరీ అందరికీ అంతే అద్భుతంగా ఉంటుంది. ఇలా చేస్తూ అందరితో కాస్త ధ్యానం చేయించండి, మీరు చేయండి అని చెప్తారు లోప్సాంగ్ రాంపా మాస్టర్. ఈ విధంగా మనం ఎంత చెప్పుకున్నా కూడా ఒకటే, మీరు పల్లెల్లో విపరీతమైన మాంసాహార సేవన ఉంటుంది, గుళ్ళల్లో మీరు మరి జంతు బలి ఇవ్వడం ఉంటుంది. ఈ జంతు బలి అనేది అనాదిగా ఎందుకు వస్తుందంటే, మాంస సేవనం మీద, మాంసం తినడం మీద మహామోజుండి దేవత పేరు చెప్పుకుని జంతు బలులు చేసి అదంతా కూడా అందరూ పంచుకొని తింటున్నారు. పక్షి జాతి బట్టి పరగ హింసల పెట్టి కుర్చి నిండకూడు కూరుటకును వండి తినడివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినరవేమా. ఆహారం కోసం పశువులని పక్షులని జంతువులని చంపమని ఆదేశించేవారు, చంపేవారు, అమ్మేవారు, కొనేవారు, వండేవారు, వడ్డించేవారు వీరందరూ చండాల కర్మలో భాగస్వాములే. మాంసాహారం నిషిద్ధమైన ఆహారం, శాకాహారం దేవతల ఆహారం. శాకాహారం తినేవాళ్ళ దేహాలు దేవతల ఆలయాలు. చెప్పండి ఒకసారి, శాకాహారం భుజించేవాళ్ళ దేహాలు దేవతల ఆలయాలు. శాకాహారం భుజించేవాళ్ళ దేహాలు దేవతల ఆలయాలు. మాంసాహారం తినేవాళ్ళ కడుపులు జంతువుల శ్మశానాలు. మాంసాహారం తినేవాళ్ళ కడుపులు జంతువుల శ్మశానం, జంతువుల శ్మశానాలు. మాంసాహారం తినడం మహాపాపం. జంతువులని, పక్షులని, జలచరాలని తినడం కోసం చంపడం మరింత పాపం. గుడ్డులో కూడా అమితమైన మాంసం ఉంది, అది కాన్సన్ట్రేటెడ్ నాన్ వెజిటేరియన్. ఒక కోడిలో ఏదైతే ఉందో
మొత్తం ఉన్నదంతా ఒక గుడ్డులో ఉంది చాలా మంది తమ స్వార్థం కోసం వ్యాపారం కోసం కోడిగుడ్డు బలవద్ధరమైన ఆహారం చెప్తారు ఏనుగు ఏమి తింటుంది గుర్రం ఏమి తింటుంది బర్ర ఏమి తింటుంది దున్న ఏమి తింటుంది మరి వంట ఏమి తింటుంది హిప్పోపటమస్ నీటి గుర్రం ఏమి తింటుంది కోతి ఏమి తింటుంది మరి ఆవు ఏమి తింటుంది ఇవన్నీ కూడా శాకాహార జంతువులు కానీ ఎంతైనా పని చేస్తున్నాయి నువ్వు మాంసం తింటేనే పని చేయగలుగుతావని చెప్పి పెద్దవాళ్ళందరూ పిల్లలకు నేర్పి మరింత 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 ఈ భారతదేశంలో వేద దేశం అంటున్నాం మనది గొప్ప దేశం అంటున్నాం దేవతలు ఋషులు ఉన్న దేశం అంటున్నాం విదేశాలందరూ వాళ్ళు పాల పదార్థాలు కూడా మానేసి జంతు మత్స్యం అంటే వాళ్ళు ఏమంటారు సార్ వేగన్ విదేశాలందరూ వేగన్లు అవుతుంటే మన దేశంలో అందరూ మరింత కోమటోళ్ళు బ్రాహ్మణులు కూడా మాంసం తిని పెంచుకున్నారు ఇది కాదు ఈ జంతు హింస పాపం పుణ్యం అనుకుంటే పక్కన పెడదాం దాన్ని ఈ జంతు హింస మన శరీరాన్ని కుళ్ళిపాటు చేస్తుంది 35 40 సంవత్సరాలకే మాంసాహారం తినే వాళ్ళకి బీపీ షుగర్ గుండె జబ్బులు పక్షవాతం ఇలాంటి జబ్బులు వచ్చి అది క్యాన్సర్కు దారితీస్తుంది డాక్టర్ల సెన్సిస్ ప్రకారం మాంసాహారం తినేవాళ్ళు సగటున 50-60 సంవత్సరాల మధ్య వెళ్ళిపోతుంటే శాకాహారం తినేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా సర్వే తీసినప్పుడు 70-80 సంవత్సరాలు ఆరోగ్యంగా హాయిగా బతికారు మరి శాకాహారం ఉన్న వాళ్ళకు జబ్బులు వస్తే ధ్యానం చేసి ఆ బాధను తగ్గించుకోవచ్చు మాంసాహారం ఉన్న వాళ్ళు జబ్బులు చేస్తే వాళ్ళ గల్లా పెట్టేంత గుల్ల వాళ్ళ పాకెట్ ఎంత గుల్ల కనుక ధ్యానం ద్వారానే ఆరోగ్యం ధ్యానం ద్వారానే ఆత్మజ్ఞానం ధ్యానం ద్వారా ఆనందం ఈ అద్భుతమైనటువంటి యోగ ప్రక్రియని ప్రతిదినము పాటించి తాము వృద్ధి పొంది ఇతరులకు బోధించేవాళ్ళు నిజమైన దేవుళ్ళు థ్యాంక్ యూ శిష్యులుగా 21 సంవత్సరాల పాటు 22-23 సంవత్సరాల పాటు కలిసి నడిచినానని చెప్పి చెప్పినారు సో బ్రహ్మశ్రీ పత్రిజి గారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదేశాలకు వెళ్ళినారు ఎంతో పవిత్రమైన స్థానాల్లో ధ్యానాలంతా కూడా చేసినారు అమూల్యమైనటువంటి శక్తులనంతా కూడా పొందినారు సో గొప్ప వాళ్ళ ముందర మనం ఈరోజు మమేకం కావడం చాలా గొప్ప విషయం అది మహాసముద్ర గ్రామ ప్రజలకు అందరికి కూడా ఇది ఒక గొప్ప అవకాశం సో మీరు ఏదైతే ధ్యానం గురించి మాకు ఇక్కడ చెప్పినారో చాలా సింపుల్గా ఎక్కడైనా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు ఎంతసేపు అయినా చేయొచ్చు దానికి డబ్బులతో పని లేదు మన వీలును బట్టి శక్తిని బట్టి 2 నిమిషాల నుంచి గంటల వ్యవధిలో కూడా మనం దాన్ని కొనసాగించుకోవచ్చు మధ్యలో విరామం కూడా తీసుకోవచ్చు మళ్ళా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు అదేవిధంగా శాకాహారానికి ప్రాధాన్యత ఇచ్చినారు అదేవిధంగా శ్రీకృష్ణుడు వివేకానందుడు అర్జునుడు ద్రోణుడు గురించి కూడా వివరించినారు చక్కగా 35 నిమిషాల పాటు 20 నిమిషాలు అని చెప్పి 35 నిమిషాల పాటు ధ్యానంలోకి మమేకం చేసినారు సో ఇవన్నీ కూడా మాకు ఒక కొత్త అనుభూతి రాబోయే రోజుల్లో దీని అంతా కూడా మళ్ళంతా మనము స్ట్రెంగ్తన్ చేసుకుంటాం సరే ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని అంతా కూడా మీరు ఒక చైతన్యవంతులుగా చేసినందుకు మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాణిపాక వరసిద్ధి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అనేక ప్రవచనాలు అనేక సందేశాలు అంతా కూడా మీరు ఇచ్చినారు సో మీకు మేము చిన్నపాటి సత్కారంతో నవీన్ గారు చేయాలని అనుకుంటా ఉన్నారు మీరు అన్నిదా భావించకుండా ఈ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ రోహిణి లక్ష్మి మేడం నవీన్ మహాసముద్ర గ్రామస్తులందరూ మారం గారికి చిన్న సన్మానం చేస్తున్నారు అదేవిధంగా లిటిల్ రోజ్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాల కరస్పాండెంట్ క్రమ్స నాకు తెలిసి క్రమ్స ప్రెసిడెంట్గా కూడా కొద్ది రోజులు పనిచేసినారు అంటే ప్రైవేట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి స్కూల్కి అంతా కూడా ఒక చైర్మన్గా కూడా పనిచేసినారు గోపాలకృష్ణ సార్ గారు సో ఆయన అనుభవాలు ఇంకా ఇక్కడికి వచ్చేసినటువంటి మన కుప్పాలపల్లి పిరమిడ్ ధ్యానానికి సంబంధించినటువంటి వాళ్ళు కాణిపాకానికి విఘ్నేశ్వర పిరమిడ్ అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎక్కువగా ఇది విస్తృతి చెందుతుంది కాబట్టి వాళ్ళందరి తరఫున కూడా మహాసముద్ర గ్రామ ప్రజలు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మారమ్మ గారిని ఇప్పుడు సన్మానిస్తారు దీన్ని పిరమిడ్ క్యాప్ అంటారండి ఏమంటారు ఇది 2 పొడవులు 2 వెడల్పులు కరెక్ట్గా ఉన్నటువంటి చతురస్రపు ఆకారం ఈ ఆకారం 52 డిగ్రీల వాలులో బెండ్ అయి ఉంది పైన దీన్ని అగ్రపీఠం అంటారు లేకుంటే అపెక్స్ అంటారు ఈ చతురస్రంగా ఉన్నటువంటి 52 డిగ్రీల వాలులో ఉన్నటువంటి ఈ పిరమిడ్ విశ్వశక్తిని అతి త్వరగా గ్రహించే శక్తిని కలిగి ఉంది ఎవరీ యాంగిల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ కెపాసిటీ టు రిసీవ్ ద కాస్మిక్ ఎనర్జీ ప్రతి
ఆలయ గర్భగుడి గోపురానికి కానీ ప్రతి మసీదు బుర్దుకు కానీ చర్చి టవర్కు కానీ లేదా షార్పుగా ఉన్నటువంటి ఏ యాంగిల్కైనా కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తిని త్వరగా తీసుకోగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది. అదే సైంటిస్టుల ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 15,000 సంవత్సరాల కింద ఈజిప్టులో గిజా పిరమిడ్ సముదాయంలో ఈ ప్రపంచంలోనే గొప్పవైన పిరమిడ్లు కట్టారు. ఆ పిరమిడ్లు అనంతంగా విశ్వశక్తిని తీసుకుని పంచే శక్తిని కలిగి ఉన్నాయి. అనేక వందల సంవత్సరాలు ఎవరూ దాన్ని పట్టించుకోకపోవడం వల్ల వాటిలో ఉన్నటువంటి శక్తి నిక్షిప్తమైపోయింది. 2002 సంవత్సరం నుంచి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతి సంవత్సరం 100 మందిని తీసుకెళ్ళి ఆ పిరమిడ్లో ధ్యానం చేసి అందులోని నిక్షిప్తమైన శక్తిని బయటికి తీసుకొచ్చి ఆ శక్తి ఈ ప్రపంచమే కాదు అనేక లోకాలకు వ్యాపించేట్లుగా వారు అమోఘమైన కృషి చేశారు. అటువంటిది మనం ఈ పిరమిడ్ క్యాప్ పెట్టుకుని కానీ గోడకు వేలాడేటువంటి పిరమిడ్ పెట్టుకుని కానీ ఒక చిన్న పిరమిడ్ కట్టుకుని కానీ ఒక ఊరిలో ఒక పెద్ద పిరమిడ్ కట్టుకుని ఒక 50-60 మంది కూర్చున్నట్లుగా ఆ పిరమిడ్లో ధ్యానం చేయడం కానీ చేస్తే మనకు మామూలుగా చేసే ధ్యానం కంటే గుడిలో బాగుంటుంది, గుడి కంటే పిరమిడ్లో బాగుంటుంది అని మీరే తెలుసుకుంటారు. మొన్న ఎవరికి వెళ్ళాం మనం? బోడబండ్లకు వెళ్ళాను మొన్న రాత్రి. నేను ఆ ఊర్లో ఆ గ్రామీణులు 60-70 మంది వచ్చారు ఆ రాత్రి. ఇలాంటి సమయంలో వాళ్ళు 20x20 పిరమిడ్ కట్టుకున్నారు. ఆ పిరమిడ్లో రోజు ధ్యానం చేస్తున్నారు, ఎంతో అభివృద్ధిని పెట్టారు. ఆ పిరమిడ్లో కూర్చుని ధ్యానం చెప్పడం నాకు బ్రహ్మానందాన్ని ఇచ్చింది. 6,000 మంది ఒక్కసారి కూర్చుని ధ్యానం చేసేటువంటి కైలాసపురి కర్తాల్లోని మహేశ్వర మహాపిరమిడ్లో కూర్చున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో, ఆ చిన్న పిరమిడ్లో ఆ గ్రామీణులు కట్టుకుని ధ్యానం చేస్తే అంత ఆనందం కలిగింది నాకు. కనుక ఈ యొక్క అద్భుతమైన సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్, ఇదొక శాస్త్రబద్ధమైన ఇన్స్ట్రుమెంట్. ఇది పిరమిడ్ దీని ఖరీదు ఎంత? 100 రూపాయలు ఉంటుందా? మామూలు ఇంకా తక్కువ రేటు కూడా ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరూ ఒక 50-60 రూపాయలు పెడితే మీకు ఒక కొంచెం లైట్గా ఉండే పిరమిడ్ వస్తుంది. అది తలపైన పెట్టుకుని ధ్యానం చేసి చూడండి. ఈ పిరమిడ్ క్యాప్ పెట్టుకుని ధ్యానం చేస్తే ఎంత బాగుందో, క్యాప్ లేకుండా ధ్యానం చేస్తే ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. నాకు ఎంత ఆనందమైందంటే ఒక మానస సరోవరంలో మునిగి ఆనందపడినంత ఆనందం ఉంది. ఆ చిన్నపిల్ల అంత బాగా ధ్యానం చేస్తుంటే అందరూ కూడా చక్కగా స్పందించారు. ఈ అవకాశాన్ని మరింత చక్కగా బాగుడు ఈ మహానుభావుడు మరి ఆ నవీన్ మీకు బాగా దొరుకుతారు. ఈ ఊర్లోనే ఉంటారు కదా, ఈ ఊర్లో ఉంటారు. మరి ఈయనకి చాలా సబ్జెక్ట్ ఉంది, మా ముందు తక్కువగా మాట్లాడుతున్నాడు, చాలా జ్ఞానం కూడా ఉంది. అతన్ని కొన్ని పుస్తకాలు చదివి మరి విజ్ఞేశ్వర పిరమిడ్ వారానికి ఒకసారి వెళ్ళి మరింత జ్ఞానం సంపాదించుకొని మీ అందరికీ కూడా వారానికి ఒక క్లాస్ తీసుకోవాలని ఈ మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి సార్ లాగా కూడా మనము ఆ లెక్కన అయితే నాకు కూడా 10 ఇయర్స్ కాబట్టి మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం, ధ్యానం చేద్దాం, ధన్యులం అవుతాం. ఒకసారి మన గురువు గారికి ఒకసారి జయ చెప్పుకుంటూ అందరు ప్రసాదం చేసుకుందాం. బ్రహ్మర్షి పత్రిజీకి ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి థ్యాంక్ యూ.